రైతులకు రేట్లు ఉన్నా కూడా అమ్ముకునే స్వేచ్ఛ లేకపోవడం చేత ఎంత నష్టపోతున్నారు అని చెప్పడం కోసం చిన్న పని చేశాం ఆ మోటల్ని తీసుకుని మీరు మమ్మల్ని అరెస్ట్ చేయండి కావాలంటే మీ దుర్మార్గపు చట్టాలను మేము ఉల్లంఘిస్తాం అని చెప్పి నేను పక్క రాష్ట్రానికి పోయి మనం అమ్మాం ఇంతే చేశాను 30 30 35 కిలోమీటర్లు నడిచాం 3000 కోట్ల రూపాయల రైతుల లాభం వచ్చింది దానివల్ల అంటే ఒక కిలోమీటర్ నడకకి 100 కోట్లు ఈ పాదయాత్రలకు చూడుతుంటే వాళ్ళు చెప్తున్నాను మేము అవసరమైతే చేస్తామయ్యా కానీ కిలోమీటర్కి 100 కోట్ల లాభం వచ్చే పని అయితే చేస్తాం మేము లాషమాషే కాదని చెప్పాను రెండోది సాధారణ రైతుకు సైతం మాకు అన్యాయం జరుగుతోంది అక్కడ రేట్ ఉన్నా కూడా అమ్మనీయలేదు అమ్ముకునే అవకాశం ఉంటే మాకు రేటు పెరిగిపోతుంది మాకు ఆదాయం వస్తుందన్న ఆ చిన్న విషయం అర్థమైపోయింది మాకు లోన్ వేవర్లు కాదు మళ్ళీ లోన్ వేవర్లు చేస్తాం అంటున్నారు ఇప్పుడు ఆ ఒక్క పంటకి ఒక్క పంటలో ఒక్క వెరైటీకి ఒక్క సీజన్లో 3000 కోట్లు రేటు వల్ల పెరిగితే ఒక్క పంటలో వరి పంటలో ఒక్క వెరైటీ బీపీటీలో ఒక్క సీజన్లో 3000 కోట్లు అదనంగా రేట్ వచ్చింది రేట్ వచ్చే విధానాలు చేపడితే వీళ్ళు లోన్ వేవర్లు చేస్తే 7000 కోట్లు 10000 కోట్లు వస్తుంది ఒక్కసారి అన్ని పంటలకు కలిపి అందరి రైతులకు కలిపి దానిలో అందరికీ అర్హత ఉన్న వాళ్ళకి అందదు దొంగ కేసులు ఉంటాయి వాళ్ళకి అన్ని బాగున్నా కూడా వాడు కట్టకుండా ఎగ్గొట్టి నడుకుంటే పెద్ద డబ్బు ఉన్న వాళ్ళకి రకరకాలు ఉంటాయి ఏదన్నా కానీ కానీ ఇది ప్రజలకు అర్థం కావాలని చెప్పంటే వాళ్ళ జీవితాన్ని స్పృశించే రీతిలో కార్యక్రమాలు చేపట్టాలి మనకు అత్యంత క్లిష్టమైనది ఇది యువతకు ఎలాంటి శిక్షణ ఇవ్వాలి ఏ రకంగా లాస్ట్ పర్సన్కి ఇది అందాలి పార్టీలకు అతీతంగా మనం ఈ పార్టీ ఆ పార్టీ అందుకని పార్టీల మీద ద్వేషాన్ని మనం చూపెట్టట్లా ఈ పార్టీలన్నీ కూడా ఇబ్బందుల్లో కూరుకున్నాయి దీని నుంచి బయటపడాలంటే ఈ పరిస్థితిని మార్చాలంటే ప్రజలకు అర్థం కావాలన్న ఆ బేస్ మీద నడుస్తున్నాం ఒక కార్యక్రమం ఉదాహరణకి అదొక్కటి నేను సూచించి కొంతసేపు క్వశ్చన్ ఆన్సర్లు కడదాం మనం ఒక 10 నిమిషాలు నిన్న నేను విజయవాడలో ఒక ప్రకటన కూడా చేశాను మనం విద్యార్థులందరికీ కూడా వాలంటీర్లుగా మనం వాళ్ళని ప్రోత్సహించి అలా వచ్చే వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఏం ట్రైనింగ్ అంటే ఒక రాజ్యాంగం చెప్పడమే కాకుండా ఒక సింపుల్ ప్రోగ్రామ్ బ్యాక్ టు విలేజెస్ విలేజెస్ కావచ్చు బ్యాక్ టు ద కమ్యూనిటీ కావచ్చు పట్టణాలు అయితే మీరు మీ రెసిడెన్స్ అసోసియేషన్కి వెళ్ళండి లేకపోతే మీ మీ వార్డులో మీ వీధికి వెళ్ళండి మీ పేటకు వెళ్ళండి పేట బస్తీ రకరకాల పట్టణ ప్రాంతాల్లో కూడా ఒక్కోదానికి ఒక్కొక్కటి ఉంటుంది ఒక పాండురంగపురం లేకపోతే మరియు మల్లెల వారి తోట ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది అక్కడికి వెళ్ళి మూడు పనులు చేయండి ఒకటి స్కూళ్ళల్లో పిల్లలకి చదువు ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు సర్వేలు మనకి ప్రామాణికంగా మనమే చేసాం ఆసార సర్వేలు అట్లాగే ఇప్పుడు ఇందాక నేను చెప్పిన అంతర్జాతీయ సర్వే ఇప్పుడు మనందరికి అందుబాటులో ఉందని మనం నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు అది పీసా అని చెప్పని ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అసెస్మెంట్ ఆ సర్వేలు ఏ రకంగా చేయాలో మనం ట్రైన్ చేద్దాం సింపుల్గా వాళ్ళకి భాష వచ్చినా సరిగ్గా వాళ్ళకి లెక్కలు వచ్చినా తర్కం వచ్చినా వాళ్ళకి కొన్ని ఫ్యాక్ట్స్ ఇస్తే కంక్లూషన్ చేయగలుగుతున్నారు ఇంతే చూసేది అంతకంటే గొప్ప విషయం లేదు ఆ టెస్టుల్లో ఇలాంటిది యాక్చువల్గా మనం చేయించామనుకోండి స్థానికంగా ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళల్లోనూ ఈ కింద స్థాయి ఉన్న ప్రైవేట్ స్కూళ్ళల్లోనూ చేయించి మన పిల్లల పరిస్థితి ఎట్లా ఉంది బాగుంటే బాగుందని చెప్దాం బాగోకపోతే ఇలా ఉంటే నష్టపోతారు మన మన బతుకులు ఎట్లా ఉంటాయని చెప్పి నాకు అర్థమేటి చేద్దాం ఖచ్చితంగా వెంటనే ఆ కుటుంబాలకు కానీ ఆ సమాజానికి కానీ ఈ పిల్లల చదువులు ఎట్లా ఉంటే రేపు పొద్దున ఏమైపోతారు ఎదుగు బదుగు లేకుండా ఉంటారని చెప్పిన ఆలోచన అంటే ప్రభుత్వం ఏం చేయాలన్నది మనం ప్రత్యక్షంగా చెప్పక్కర్లా రాజ్యం అనగానేమి రాజ్యం విధులేవి ఇవన్నీ చెప్పకుండానే ఈ అంశం తెలియగానే నా పిల్లల బతుకు బాగుండాలని కోరుకునే తల్లిదండ్రులు భారతదేశంలో లేరు మన ఆఫ్రికాలో లేవు మనం ఇండియాలో ఉన్నాం ఈ దేశంలో ప్రతి కుటుంబానికి కూడా ఏ కులమైనా తాగుబోతైనా తిరుగుబోతైనా హంతకుడైనా దొంగైనా నా పిల్లలు బాగుపడాలని కోరుకొని తండ్రి తల్లి దాదాపు ఉండరు దాన్ని మనం పట్టుకుని ఇదిగో మీ పిల్లల చదువులు ఇట్లా ఉన్నాయే ప్రస్తుతం దీన్ని మార్చుకోకపోతే మనం నష్టపోతాం మీ పిల్లల బతుకులు చాలా ప్రమాదంలో పడతాయన్న విషయాన్ని పరోక్షంగా అర్థమయ్యేట్టు చేస్తే ఖచ్చితంగా కథలకు మొదలవుతాం రెండోది ఆ వీధికి వెళ్ళినప్పుడు అక్కడ సమస్యలు ఇన్వెంటరీ మనందరం ఇక్కడ ఏం చెప్పుకుంటున్నా కూడా మనం ఇక్కడ ఏదో కొన్ని అనుకున్నాం కానీ అక్కడ వీధికి పోతే ఆ ఊరికి పోతే వాళ్ళ సమస్యలు వాళ్ళ రూపంలో ఉంటాయి మాకు మంచినీళ్ళు ఏమని ఒకటి చెప్తారు మా మరుగుదొడ్డులో అని ఇంకోటి చెప్తారు మాకు దోమల బాధ ఉందని ఇంకో చోట చెప్తారు మరొకటి అని చెప్తారు ఒక ఇన్వెంటరీ ఆఫ్ సింపుల్ బేసిక్ ప్రాబ్లమ్స్ మూడోది ఈ 10% డబ్బులు అక్కడ ఉన్న జనాభాను బట్టి 5000 జనాభా ఉంటే 10000 జనాభా ఉంటే జనాభాను బట్టి ఈ 18000 రూపాయలు లెక్కేసి దానిలో 10% అంటే 1800 రూపాయల మనిషికి ఆ డబ్బు అక్కడికి వెళ్ళింది అనుకుందాం ఈ డబ్బుతో స్థానికంగా ప్రజల సమస్యలు వాళ్ళు చెప్తున్న సమస్యలు ఏ మేరకు పరిష్కారం చేసుకోవచ్చు ఒక సింపుల్ కాస్టింగ్ పెద్ద మనం డీటెయిల్డ్గా అనలైజ్ చేసి అక్కడ ఎస్టిమేట్స్ తయారు చేయక్కర్లా ఈ రోడ్డు ఎంత అవుతుందంటే 5-6 లక్షలు చెప్పేస్తారు వాళ్ళు
ఈ వాటర్ సప్లై తో నాకు 5 లక్షల రూపాయల మనం ఫాన్ చేసుకోవచ్చు అని చెప్పేస్తారు కాబట్టి డబ్బు సుమారుగా ఎంత అవుతుంది అందరితో కూర్చొని 10% డబ్బులు వస్తే ఎంత వస్తాయి మనకి పనులు అయ్యేదానికి ఇది ఎంత ఖర్చు అవుతుంది చూడండి ఇది జరిగితే ఎంత బతుకులు బాగుపడతాయో అని అర్థమైతే అక్కడి నుంచి డిమాండ్ వస్తుంది మనం ఇప్పుడు మనం డిమాండ్ క్రియేట్ చేస్తున్నాం డిమాండ్ జనంచి రావట్లా ఈ దేశంలో సామాన్య ప్రజలు అసంతృప్తిని చూపెడుతున్నారు కానీ ఈ పరిస్థితి బాగోలేదని చెప్పని ఏం కావాలో స్పష్టంగా చెప్పట్లా ఫ్రీగా ఇస్తే ఓట్లేస్తామని కూడా చెప్తున్నారు ఆచరణలో చూపెడుతున్నారు అది కూడా కాబట్టి మన ఆలోచన వాళ్ళ ఆలోచన కావాలి సామాన్య ప్రజల డిమాండ్గా ఇది మారకపోతే ఈ స్వరాజ్యం అన్నది మనం ఏం చెప్పినా ఉపన్యాసాలు అవుతాయి ఆ డిమాండ్గా మారాలంటే సింపుల్ కరెక్ట్ అనేది ఒక ఆలోచన ఒక 3 రోజులు వారం రోజులు బ్యాక్ టు విలేజెస్ లేకపోతే బ్యాక్ టు ది కమ్యూనిటీ మీరు మీ గ్రామానికో మీ వీధికో మీ వార్డుకో వెళ్ళి మిమ్మల్ని ట్రైన్ చేస్తాము మీకు సరంజామ ఇస్తాము అక్కడ 4 రోజులు ఉండి ఈ మొత్తం ఈ 3 పనులు చేయండి దాంతో ఒక నివేదిక తీసుకురండి మీరు కొంత నేర్చుకోండి అందరిని కూర్చోబెట్టి అర్థమేట్ చేయండి ఏదో చిన్న యూత్ని కూడా మనం ఎంగేజ్ చేయొచ్చు యూత్ కూడా ఎస్కర్షన్ లాగా ఉంటుంది నగరాల్లో ఎస్కర్షన్ ఆరంభించకపోయినా కూడా గ్రామాలకు పోయే చోట్ల మిగతా మున్సిపాలిటీలు అక్కడ కూడా ఒక గ్రామాన్ని 4 కలిసిపోండి మీరు సరదాగా అని చెప్పంటే అందరూ ఒకటి వచ్చి 2 మండలు కూడా పండుగల సీజను పంటల సీజను సరదాగా గ్రామానికి వెళ్ళినట్టు ఉంటుంది మరి పండుగ ఉంది కాబట్టి కొన్ని సెలవులు ఉన్నాయి కాబట్టి ఒక 5 రోజులు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ పని చేస్తే ఖచ్చితంగా దాని నుంచి బోల్డ్ సమాచారం వస్తుంది ప్రజల్లో కదలిక వస్తుంది దీన్ని మరింత పెంచొచ్చు మొదట 2000 గ్రామాలకు చేసినా కూడా తర్వాత మొత్తం అన్ని గ్రామాలకు వెళ్ళేట్టుగా మనం చేయడం పెద్ద కష్టం కాదు 1 లక్ష మంది వాలంటీర్లను ఒక 7 లోపల మనం యువతలోంచి తీసుకొచ్చి వాళ్ళందరికీ ఒక రోజు 2 రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ పంపించడం అనేది నిజంగా మనం తలుచుకుంటే అసాధ్యం కాదు అలాగే అంశాన్ని బట్టి మరికొన్ని ఇతర కార్యక్రమాలు ఉండొచ్చు కానీ ఏదో ఒక రూపంలో మన మొహల్లాల్లో మన కులాన్ని మన వర్గాన్ని అధిగమించి జనంలో ఆలోచన పౌరులుగా ఆలోచించే శక్తిని పెంచడం స్వరాజ్యం లక్ష్యం కావాలి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏ రూపంలో దాన్ని తీసుకెళ్దామన్న విషయంలో స్థానికంగా పరిస్థితులను బట్టి చాలా మేధోమథనం చేయాలి ఇది అలా చిటికలతో పరిష్కారాలు రావు దీన్ని చాలా కష్టపడాలి అది చేయకపోతే నెక్స్ట్ లెవెల్కి మనం వెళ్ళాం అది చేస్తే ఈ దేశాన్ని ఖచ్చితంగా రక్షించుకోవాలి దానికి టైం వచ్చింది ఈ మార్గం తప్ప ఈ పౌరుల్లో చైతన్యాన్ని పెంచడం తప్ప దేశాన్ని మార్చడానికి చిట్కాలు లేవు ఇది మనం స్పష్టంగా గుర్తించాలి ఇది కష్టమే కానీ అనుకున్నంత కష్టం కాదు ఒకసారి కనుక ఇది గట్టిగా అందుకుంటే చాలా వేగంగా వెళ్ళిపోయే అవకాశం ఉన్నది ఎందుకంటే జనం జీవితం గురించి మాట్లాడుతున్నాం కానీ మేము పెద్ద పెద్ద సిద్ధాంతాల గురించి మాట్లాడలేం దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది హైదరాబాద్ కనుక ఒక ఎగ్జాంపుల్ అయినట్టయితే రాష్ట్రం మొత్తానికి ఇక్కడ మనం కొన్నైనా ప్రయోగాలు చేసి విజయవంతంగా అమలు చేస్తే రాష్ట్రంలో మిగతా వాళ్ళు తేలిగ్గా అందుకుంటారు మంచి చెడు రాజధాని చాలా కీలకమైన నగరం ఏ రాష్ట్రంలోనైనా కూడా కాబట్టి ఇక్కడ చేసింది ప్రమాణం కావాలి మిగతా వాళ్ళకి అందుకు మీరంతా సిద్ధపడతారని ఆశిస్తూ ఇంకా నేను ఎక్కువ మీ సమయం తీసుకోను ఒక 10 నిమిషాలు ఏమన్నా మనం ఒక ఇంటరాక్షన్ ఉంటే తర్వాత మీరు లంచ్కి వెళ్ళి మిగతా కార్యక్రమం పోస్ట్ నుంచి కొనసాగించవచ్చు మరోసారి మీ అందరికి నమస్కరిస్తూ నేను సెలవుతున్నాను ఇంపార్టెంట్ తర్వాత చాలా సులభం కూడా అంటే మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం కానీ ది ఎన్ఎస్ఎస్ యూనిట్స్ అండ్ ఎన్సిసి యూనిట్స్ అండ్ కాలేజెస్ని కనుక మనం యాక్టివేట్ చేయగలిగింది వాళ్ళకి ఏం ఇది అది ఇట్స్ వాళ్ళకి ఇప్పుడు 10-day క్యాంప్స్ అని అవన్నీ చేయాల్సినటువంటి విధి ఉందండి యాక్చువల్గా ఇట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1975 ఎమర్జెన్సీ టైంలో ఇంట్రడ్యూస్ చేశారండి ఆ ఒక్క 1 ఇయర్లో మీరు నమ్మరు ఆ ఒక్క 1 ఇయర్లో కాలేజెస్ ఒక ఆంధ్ర యూనివర్సిటీలోనో చేసిన కాలేజెస్ ఎంత వర్క్ చేశారంటే అసలు ఊహించడానికి కూడా వీల్లేనన్ని ప్రాజెక్ట్స్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ చేయగలిగా ఉండారు ఆ టైంలో అంటే తర్వాత అంతా మళ్ళీ అంత కౌడౌన్ అయిపోయింది కానీ ఇఫ్ వీ కెన్ యాక్టివేట్ దీస్ ఎన్ఎస్ఎస్ యూనిట్స్ గివ్ దెమ్ ది దిస్ కైండ్ ఆఫ్ ఒక సర్వే రిపోర్ట్ చేయండి ఈ ఫలానా ఈచ్ కాలేజ్ ఇన్ అండ్ అరౌండ్ ఒక ఏరియా ఇచ్చేసి వాళ్ళకి అదే దత్తత ఏరియాలాగా మనం పెట్టి వాళ్ళని కనుక ఆ ఏరియాలో మనం చేయాలనుకున్నాడు ఈ యాక్టివిటీస్ చేస్తే దే విల్ బీ టూ హ్యాపీ టు డూ ఇట్ దే డోంట్ హ్యావ్ ద రైట్ కైండ్ ఆఫ్ డిరెక్షన్ ఫర్ దెమ్ దే వాంట్ టు డూ బట్ దే డోంట్ నో వేర్ టు గో అండ్ దెర్ ఇస్ నోబడీ టు గైడ్ దెమ్ ఇవన్నీ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా నామకే వస్తే అయిపోయాయి తప్ప బికాస్ ఐ హావ్ బీన్ అండ్ ఐ మీన్ సీనియర్ లెక్చరర్ ఐ వర్క్ విత్ ఎన్ఎస్ఎస్ అండ్ ఐ మీన్ మీకు టైం ఉంటే ఐ కెన్ టేక్ 2 మినిట్స్ హౌ దిస్ ఐ మీన్ హౌ ఐ కుడ్ డూ ఎ సర్టన్ థింగ్ దీన్ని ఎలా ఫాలో అప్ చేయాలి మీ అనుభవంతో ఒక ప్రోగ్రామ్ తయారు చేద్దాం మనం బట్ ఐ టోటల్ అగ్రీ విచ్ ఎమర్జెన్సీ దురదృష్టం ఏంటంటే వీ హ్యావ్ థ్రోన్ విత్ బేబీ విత్ బ్యాత్ వాటర్
ఎమర్జెన్సీని వ్యతిరేకించిన వాళ్ళు నేను ఒకన్నే దాన్ని తీవ్రంగా ద్వేషించిన వాళ్ళలో కానీ దానిలో మంచిని కూడా పక్కన పెట్టేసాం ఆ కోపం వద్దే కొన్ని మంచి కూడా నేర్చుకోవాల్సి ఉన్నాయి ఐ టోటలీ అగ్రీ విత్ యు యూత్ డిఫరెంట్గా సిద్ధంగా ఉన్నారు మనం సరైన ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే హేమ హైఎండ్ వేస్ట్ వెట్ వేస్ట్ కోసము మీరు పిఐఎల్ ఫైల్ చేశారు కదా అప్పుడే అది లా అయింది కదా సిమిలర్గా మనం హైదరాబాద్లో చేయగలమండి కెన్ వీ డూ ఇట్ ఇన్ హైదరాబాద్ యాజ్ వెల్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫర్ సెపరేటింగ్ ద డ్రై అండ్ వెట్ వేస్ట్ వై నాట్ దట్ ఈస్ డెఫినెట్లీ బికాస్ ఫస్ట్ ఇట్ వాస్ పాస్డ్ ఇన్ కేరళ హైకోర్ట్ ఆఫ్టర్ దట్ ఆర్డర్ వాస్ పాస్డ్ వీ హ్యాడ్ ద క్రైసిస్ ఇన్ బెంగళూరు సిటీ సో ఇమ్మీడియట్లీ వీ పుట్ పిఐఎల్ అండ్ వన్ ద కేస్ బికాస్ ఇట్ షుడ్ బి మేడ్ మ్యాండేటరీ అండ్ పెనాల్టీ ఆల్సో షుడ్ బి ఇంట్రొడ్యూస్డ్ వీ కెన్ ఆల్వేస్ గో టు కోర్ట్ Only I don't wish that you will get that crisis which we had. So you will also get it. If you continue like this, we got it this year, you may get it after 5 years. Because you are spoiling the villages and spoiling the villages. That's what I was telling that time. If you continue to do it, then we are definitely. Before that, in my request is, as he said, all of you should make into groups and your own areas, you meet the people and explain to them the harmful effects which you have seen and see that you meet the people. That way, as you told, you know, this, they go for, instead of going for voting, you are doing something good. So automatically you are recognized. Next day they will come and help you and whatever things you got, they will believe you. This is what you should do. PIL is no problem. From the party also, we can go on a PIL. Thank you. Well, this afternoon we are meeting the municipal officials to understand what is the situation. Actually, I don't know what is happening in the city. They are vaguely saying, let's take stock. Then we can decide. ఉత్పత్తి ఉంటేనే సప్లై ఉంటుంది కదా అయితే ఇప్పుడు మేధావి వర్గం కానీ శాస్త్రజ్ఞులు కానీ చెప్తున్నటువంటిది ఏంటంటే ఆటమిక్ పవర్ ద్వారా మన దేశం దాన్ని ఉత్పత్తి చేసినట్లయితే డెఫినెట్గా మన దేశానికి కావాల్సినంత ఎలక్ట్రిసిటీని మనం ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు కానీ రాజకీయ నాయకులేమో దానివల్ల వచ్చేటువంటి నష్టాలనే పెద్ద భూచిగా చూపిస్తూ ఆ ప్రాజెక్ట్స్ రాకుండా చేస్తున్నారు అసలు మాకు ఈ విషయంలో కాస్త క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్ మనకి థర్మల్ పవర్ కావాలి హైడ్రో పవర్ కావాలి న్యూక్లియర్ పవర్ కావాలి రెన్యూవబుల్ పవర్ కావాలి విండ్ మిల్స్ కానీ మిగతా కానీ మనం ఇంత పెద్ద దేశంలో ఏ ఒక్కటి కాదు న్యూక్లియర్ పవర్ ఎంత బాగా చేసుకున్నా కూడా 8-10% దాటదు ఇవాళ మనం 2-3% ఉన్నాం ప్రపంచంలో పెద్ద దేశాల్లో మన లోయెస్ట్ షేర్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ఫ్రాన్స్ 75-80% అన్నది మనం ఆ స్థాయికి ఎప్పుడు వెళ్ళాం కనీసం 8-10% వస్తే ఆ మార్జిన్ కొంతవరకు వస్తుందని చెప్పిన న్యూక్లియర్ పవర్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ అ సొల్యూషన్ బట్ దట్స్ ఆల్సో రిక్వైర్డ్ రెండోది మనకి అవకాశాలు ఉన్నా కూడా చేసుకోలేకపోయినా ఉదాహరణకి ఇవాళ మీకు తెలుసో లేదో థర్మల్ పవర్ ప్లాంట్స్లో సుమారుగా 130 మిలియన్ టన్స్ 13 కోట్ల టన్నుల బొగ్గుకి కొరత ఉన్నది భూమిలో పుష్కరంగా బొగ్గు ఉన్నది పూర్తిగా మన అసమర్థ పాలన వల్ల అవినీతి వల్ల సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవటం చేత 13 కోట్ల టన్నుల కొరత ఉండి చాలా విలువైనటువంటి డాలర్లతో కొనుక్కోవాల్సి వస్తుంది అది కూడా ఆలస్యం అవుతుంది వీఆర్ ద బిగ్గెస్ట్ ఇంపోర్టర్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ కోల్ దానివల్ల అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు పెరిగిపోతున్నాయి మన వల్లనే ఎప్పుడైతే ఒక బిగ్ బయర్ సింగిల్ బయర్ ఉన్నాడో ఒక వాడి కోసం మార్కెట్ అంతా కూడా వర్కౌట్ అయిపోతుంది మూడోది జనరేషన్ ఒక్కటే ప్రాబ్లం కదా జనరేషన్ ఎందుకు రావట్లేదు జనరేట్ చేసేవాడు ముందుకు రావట్లేదు ఎందుకని జనరేట్ చేసి సప్లై చేస్తే డబ్బులు వస్తాయని నమ్మకం లేదు ఎందుకు నమ్మకం లేదు మీరు ఫ్రీ పవర్ అంటుంటారు ఎనర్జీ ఆడిటింగ్ లేదు డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ లేదు వేస్టేజ్ అరికట్టడం లేదు టారిఫ్లు సరిగ్గా రీజనబుల్ టారిఫ్స్ ఉండటం లేదు కాబట్టి ఫ్యాక్టరీ పెట్టేవాడు 1000 కోట్లు ఊరికే మనకి ఏదో ఛారిటీ కోసం పెడతాడా నేను 1000 కోట్లు పెట్టేవాడు పెడితే నాకు 100 కోట్లు లాభం వస్తాను పెడతాడు వాడికి లాభం వచ్చే పరిస్థితి లేకుండా రాష్ట్రం దివాలా తీస్తుంది దేశం కూడా అంతే అన్ని రాష్ట్రాలు అట్లానే ఉన్నాయి కాబట్టి దాన్ని బాగు చేయాలి నేను ఒక్క సొల్యూషన్ ఒక్కటే కాదు మీరు చెప్పింది కూడా ఒక పార్ట్ చాలా ఉన్నాయి దానిలో కొన్ని వెళ్ళదు ఎందుకంటే చర్చ మనం ఒక మనం స్వరాజ్య ఉద్యమంలో ఏం చేద్దాం అని గడుతున్నాం కాబట్టి మనం ఏమ్మా అక్కడ మైక్ ఇచ్చాను థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ఏ ఛాన్స్ నేను డాక్టర్ నల్లి స్టేట్ గవర్నమెంట్లో మెడిసిన్ ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను నా ప్రాబ్లం ఏంటంటే పెద్ద పెద్ద అసెంబ్లీలోను లోక్సభలోను ఈ కరప్షన్ ట్యాకిల్ అవుతున్నా పీపుల్ క్వశ్చన్ ట్యాకిల్ అవుతున్న చిన్న విషయాల్లో మన చుట్టూ ఉన్న ఆఫీసెస్లో కొంచెం కూడా భయం లేదు మన పోలీస్ స్టేషన్స్ మన మున్సిపల్ కార్పొరేటర్స్ వీళ్ళందరూ ఇంటికి వచ్చి మాకు కవరంపిస్తారు లోపలికి నాకు ఒక 3000-4000 పడేస్తే మీ హౌస్ ట్యాక్స్
ఓల్డేట్ రిసీప్ట్ ఇచ్చి తక్కువ రేట్ ఇస్తామని. అప్పుడు పోలీస్ స్టేషన్లో నాకు 7500 పోయింది బ్యాంక్ అకౌంట్ నుంచి. ఆ బ్యాంక్కి అప్లై చేస్తే వాళ్ళు ఏం పట్టించుకోలేదు. నేను ఫోటోగ్రాఫ్స్తో పాటు ఏటీఎంలో రాంగ్ విత్డ్రాల్ పాటు పాటు పోలీస్ స్టేషన్లో ఇచ్చాను. వాళ్ళు ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. దీనికి ఆన్సర్ ఏంటో తెలియదు. అందుకేనండి, దీనిలో రెండు ఉన్నాయి. మీరు చెప్పేది ఏంటంటే రోజువారీగా మనం ఫేస్ చేస్తున్న కరప్షన్, పెట్టి కరప్షన్ ప్రతి ఆఫీసులో ప్రతి ఏజెన్సీలో, వీటిలో 100% అన్నిటికీ వర్తిస్తున్నాను అనుకోను. ఒక 70% వరకు సిటిజన్స్ చార్టర్లు సరిగ్గా ఏర్పాటై అమలైతే మనకు పని ఇప్పటిదాకా ఏమవుతుంది, వాడు పనిచేయడు కాబట్టి న్యూసెన్స్ వాల్యూ క్రియేట్ చేసి మన దగ్గర డబ్బులు తీసుకుని వేధిస్తున్నాడు. మనం గతిలోకి ఇవ్వాల్సి వస్తుంది. టైంకి ప్రతిదానికి కూడా టైం పెట్టి ఆ టైంకి పని కాకపోతే వాడు మనకి పెనాల్టీ ఏర్పాటు చేస్తే చాలా మేరకు దాన్ని కంట్రోల్, దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేసి ఏర్పాటు. అందుకనే మన ఫస్ట్ ఐటము సిటిజన్స్ చార్టర్స్ చట్టము, దాని ఇంప్లిమెంటేషన్ మీద పెట్టాం. కనీసం మన వరకు పౌరుల వరకు మన అవినీతి చాలా మేరకు అదుపోస్తుంది. కానీ 2G స్పెక్ట్రం అవినీతి పోదు, మైన్స్ అవినీతి పోదు, దానికి వేరే పద్ధతులు కావాలి. అన్నిటికీ చాలదు. కానీ కనీసం సిటిజన్ వరకు మీకు నాకు రోజువారీ ఉన్న బాధ ఉంది, ఆ బాధ వరకు చాలా మేరకు కంట్రోల్ అవుతుంది. అందుకోసం మనం ఫస్ట్ ఐటమ్ అది పెట్టాం. ఖచ్చితంగా అది ప్రజలకు అర్థమైనట్టయితే, దాన్ని పుష్ చేసినట్టయితే వీ కెన్ బ్రింగ్ సమ్ సాటిస్ఫాక్షన్. సార్ గుడ్ మార్నింగ్ సార్, నా పేరు శ్రీనివాస్ అండి. ఇందాక మీరు విద్య గురించి చెప్తున్నప్పుడు పిల్లల గురించి, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో స్కూల్స్లో ఆల్మోస్ట్ 70% స్కూల్స్కి దే డోంట్ హ్యావ్ ఎనీ ప్లే గ్రౌండ్స్, ఏమీ లేవు. పిల్లలకి ఆట అంటే తెలియదు. వాళ్ళు ఎంతసేపటికి క్వాంటిటీ ఇస్తా కానీ క్వాలిటీ ఇవ్వట్లేదు, బట్టి కొట్టడం తప్ప అందుకని ఇంకేం లేదు అది. సో దీని గురించి అంటే కొంతమంది నేను కొన్ని కార్పొరేట్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ చూస్తే పొద్దున్న 8 వెళ్తారు, రాత్రి 8 వరకు వాళ్ళు చదువుతూనే ఉంటున్నారు. వాళ్ళకి గేమ్స్లో అన్ని గేమ్స్లో ఎటువంటి జనరల్ నాలెడ్జ్ కానీ ఏ యాక్టివిటీ లేదు. ఇందాక మేడం చెప్పినట్లు ఎన్ఎస్ఎన్సిసి కూడా ఉండేది, ఇప్పుడు అది కూడా మొత్తం మర్చిపోయారు. మరి దీని గురించి ఎటువంటి యాక్షన్? సాగర్ గారు, మనం ఇప్పుడు ఎక్కువ ఆలోచిస్తే మళ్ళీ విద్య పెద్ద ఓషన్ అది. ప్రస్తుతం మన దశలో మనం ఆలోచించాల్సింది ఈ 15-year-old స్థాయిలో అవుట్కమ్స్. సరే, ప్లేగ్రౌండ్ సరిగ్గా లేవు, మనకు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకున్నంత లేదు, మరి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనుకుని జరగట్లేదు, ఇవన్నీ జరగాలి. అసలు ఉట్కే కర్రాదని స్వర్గానికి ఎగిరితే ఎట్లాగా? ముందు పిల్లలు చదవగలుగుతున్నారా, రాయగలుగుతున్నారా, చిన్న చిన్న లెక్కలు చేయగలుగుతున్నారా, ఒక సింపుల్ ఫ్యాక్ట్స్ నుంచి కంక్లూజన్ డ్రా చేయగలుగుతున్నారా, ఇది కదా చదువు చేయాల్సింది. ఇప్పుడు మీరు మీ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఇంకొకళ్ళు చూడండి, మన కన్స్ట్రక్షన్ వర్క్ కాదు, మీరు నేను తాపి పని చేయలేం, మీరు నేను తాపి పని చేయలేం. కానీ మనకు ఆ పని చేయకుండా చేత కాకుండా కూడా మనం కూర్చుంటే 10 సేపు మీకు వెంటనే అర్థమవుతుంది, చదువు లేకపోవటం చేత వాటి శక్తి ఎలా వృధా అయిపోతుందో, సింపుల్గా చేయాల్సిన పని ఎలా చేయలేకుండా పోతుందో మీకు తెలుస్తుంది. చదువు అన్నది ప్రొడక్టివ్ వర్క్కి మొట్టమొదటి అవసరం. కాబట్టి కనీసం అది మినిమం రిక్వైర్మెంట్గా పెట్టి మనం సిస్టమ్ మీద ప్రెషర్ బిల్డ్ చేయాలి. ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా కొరతలు ఉన్నాయి, కానీ ఈ మధ్యకాలంలో కొన్ని వేల కోట్ల అదనంగా డబ్బులు ఇవ్వడం మొదలెడుతున్నారు. అది ఎక్కువ బిజినెస్లాగా అయిపోయి మొత్తం అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం క్వాలిటీ టీచర్స్ లేక వల్లనే చదువుతున్నాను. అందుకనే దీనికి ఒక సింగిల్ సొల్యూషన్ లేదు, దానిలోకి వెళ్ళదొచ్చుకోలేదు. మళ్ళీ ఎందుకని చెప్పాను, ఓషన్ అని చెప్పని. ఈ మధ్యన చెన్నైలో ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఒక జాతీయ సమావేశం పెట్టారు. నేను సాధారణంగా ప్రైవేట్ కంపెనీ సమావేశానికి వెళ్ళను, కానీ దీనికి వెళ్ళాను. ఈ కంపెనీ పేరు ఎక్స్ సీడ్స్ అని చెప్పని. వాళ్ళు ఎవరంటే మన దేశంలో బాగా మెరికల్ లాంటి కుర్రాడు, మన ఐఐటీల్లో మన ఐఐఎంలో మంచి బెస్ట్ స్కూల్స్లో గ్రాడ్యుయేట్ అయ్యి అమెరికా పోయి కొంతకాలం పనిచేశాక ఇప్పుడు మన హైమ్లాగానో లేదా కార్తీక్ ఐఐటీ చేసి ఇప్పుడు ఈ పనిలో ఉన్నాడు. ఇలాగా దేశం పట్ల మమకారంతో మళ్ళీ ఇండియా తిరిగి వచ్చేసి వాళ్ళు ఏం చేశారంటే ఈ స్కూల్ విద్యను బాగు చేయాలి అని చెప్పని సిస్టమేటిక్గా ఒక 70-80 మందిని వాళ్ళు హైర్ చేసి బెస్ట్ బ్రెయిన్స్ని, చాలా హై కాస్ట్ అవుతుంది, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి టీచర్ ట్రైనింగు, కింది స్థాయిలో మంచి పుస్తకాలు, మీనింగ్ఫుల్ టెక్స్ట్ బుక్స్ వాళ్ళకి నిజంగా విద్య అందేట్టుగా, టీచర్లకి లెసన్ ప్లాన్స్ చాలా డీటెయిల్డ్గా, ఇవన్నీ ప్రిన్సిపల్ చాలా తేలిక కానీ డీటెయిల్కి వెళ్ళటం చాలా సిస్టమేటిక్గా వెళ్ళాలి. లెసన్ ప్లాన్స్, ఎవాల్యుయేషన్ కోసం వర్క్షీట్లు, ఇవన్నీ చేసి ఈ ప్రైవేట్ స్కూళ్ళతో గవర్నమెంట్ స్కూళ్ళు వాళ్ళ మాట ఎవరు వినరు కాబట్టి ప్రైవేట్ కొంచెం లో ఎండ్ స్కూల్స్ ఉంటాయి, కొన్ని హై ఎండ్ స్కూల్స్ కూడా వాళ్ళతో కూర్చుని దీని విలువేంటో వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళు వాళ్ళందరి స్కూల్స్ ఇంప్రూవ్ చేస్తున్నారు. ప్రస్తుతం 800 స్కూళ్ళు ఇంప్రూవ్ అవుతుంది, 300,000 మంది పిల్లలు ఆ స్కూళ్ళలో ఉన్నారు. కానీ వాళ్ళు చేసిన పని ఈ దేశంలో ఉన్న కోట్ల మంది పిల్లలకు అందుబాటులోకి కావాలి, ఎందుకంటే దేశం మొత్తానికి వర్తిస్తుంది విత్ సమ్ కస్టమైజేషన్. లోకల్ నీడ్స్ని బట్టి మనం మార్పులు చేర్పులు చేసుకుంటే దేశంలో